వెల్కమ్ టు వెంచుడే న్యూస్. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో సామాజిక సమత సంకల్ప కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ, విజయవాడ పట్టణమందు ఈ నెల 19వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు, సంతకాలు చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని అన్నారు. అనంతరం ఇటీవలే మరణించిన కంచర్ల లక్ష్మీ నారాయణ కుటుంబాన్ని పరామర్శించి ఈ కార్యక్రమానికి మండల సీనియర్ నాయకులు, సొసైటీ అధ్యక్షులు కొల్లు రాంబాబు, గ్రామ సర్పంచ్ సున్నం ఉషారాణి, కేతిరెడ్డి రాఘవరెడ్డి, తాటాకులగూడెం ఎంపీటీసీ సున్నం సురేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వర్గాల వారు కూడా హాజరు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ఇదే ఆహ్వానంగా భావించి పెద్ద సంఖ్యలో ఇచ్చిన కేజీ రాజలక్ష్మి గారి నాయకత్వం, రాజలక్ష్మి గారి నాయకత్వం, కాబోయే ఎమ్మెల్యే రాజలక్ష్మి గారి నాయకత్వం. ఒక్క నిమిషం ఉండండి. దేశంలో ఎక్కడ లేని విధంగా కనివీని జరిగిన రీతిలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయబోతున్న సందర్భంగా ఈరోజు దర్భగూడెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సామాజిక న్యాయ మహాశిల్పం కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంతకళా సేకరణని అటు చేపట్టమైంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు దళితులు, బడుగు బలహీన వర్గాలు మరి సమన్యాయంతో ఈరోజు ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ప్రవేశపెట్టిన రాజ్యాంగం వల్లే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఈరోజు రిజర్వేషన్ ఫలితాలు ఈరోజు వాళ్ళు అందిస్తున్నారు. ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన ఆశయాల్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని ఈరోజు పులిపుచ్చుకొని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు సామాజిక న్యాయం కోసం ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలకి మరి ఆయన పరిపాలన పెద్దపీట వేయడం అయింది.